ఫ్రాక్చర్ ఎర ఎముక ఎరగడం అంట ఈ ఎముక ఆల్మోస్ట్ ఒక హండ్రెడ్ కేజీ లోడ్ పడ్డా కూడా విరిగని సమృద్ధి గల ఎముక కానీ కొన్ని అబ్నార్మల్ వైలెన్స్ వల్ల ఆర్ అబ్నార్మల్ థర్స్ట్ వల్ల ఆర్ అబ్నార్మల్ రొటేషన్ వల్ల ఆర్ బోన్ క్వాలిటీ ఉండటం వల్ల చిన్న చిన్న ట్రివెల్ ఇంజరీస్ అంటే చైర్ మీదకి వెళ్ళి పడిపోవడమా లేకపోతే అనుకోకుండా నిలబడి ఊరికే కింద పడిపోవడమా వాటిని ట్రియల్ ఇంజరీస్ వీటి వల్ల మనకు బోన్ కట్ అవుతూ ఉంటుంది సో బోన్స్ చిన్నపిల్లల్లో గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ అంటాం గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటే ఒక పచ్చ కర్ర తీసుకున్నాం అనుకోండి మెత్తటి కర్ర చిన్న స్టిక్ అనుకోండి అది మనం విరిచినప్పుడు అది ఒక సైడ్ విరిగి సైడ్ విరగకుండా ఉంటుంది దాన్నే మేము గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం అంటే ఈ రెండు ఎముకలు ఇది ఇదైతే కార్టెక్స్ ఉంటుందో ఒక సైడ్ కట్ అయిపోతుంది ఇటు సైడ్ కట్ కాదండి అదేమవుతుంది అంటే ఇలా వంగిపోతూ ఉంటుంది ఇలా వంగిపోతూ ఉంటుంది అంతేగాని అది కంప్లీట్ ఇరగదు పెద్దవాళ్ళల్లో ట్వంటీ వన్ ఏజ్ తర్వాత ఎముక ఇరిగితే కంప్లీట్ ఇరిగిపోతుంది రెండు ముక్కలు అయిపోతుంది కానీ ఇందులో గ్రీన్ చిన్నపిల్లల్లో ఒక మెత్తటి ఎముక ఎలా ఇరుగుతుందో దాన్ని గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం ఒక సైడ్ ఇరిగిపోయి ఒక సైడ్ టచ్ కాంటాక్ట్లో ఉండి అది ఇలా బెండ్ అయిపోతుంది సో అది పిల్లల్లో మనం కామన్గా చూస్తుంటాం దాన్ని మేము గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్ అంటాం ఇప్పుడు ఇలా విరిగిపోయి ఇలా బెండ్ అయింది అనుకోండి దాన్ని మనం స్ట్రెయిట్ చేయాలన్నా కూడా అంత ఈజీ కాదు అది ఎలా ఉంటుందంటే మళ్ళీ స్ప్రింగ్ లాగా యాక్ట్ చేస్తుంది సపోజ్ మనం ఇలా ఇరిగిపోయింది అనుకోండి ఇలా స్ట్రెయిట్ చేసిన తర్వాత మళ్ళీ ఆ మజ మజుల్ పుల్ వలన అది మళ్ళీ బెండ్ అవుతూ ఉంటుంది ఎందుకంటే ఒక కాటెక్స్ ఎరిగింది ఒక కాటెక్స్ ఎరగలేదు కాబట్టి మజిల్ పుల్ చేసి ఏం చేస్తుంది అంటే అది మళ్ళీ బెండ్ అవుతూ ఉంటుంది అలా బెండ్ అయినా దాన్ని వదిలేస్తే సో మనం ఊర్లలో బోన్ సెట్టర్స్ చూస్తాం ఏదో వాళ్ళు మన ఇది ఎగ్ షెల్ రాసేసి కొన్ని ఆకురలు రాసేసి బద్దలు కట్టేసి బట్టలు చూడతారు వాళ్ళకు చాలా డేంజర్ ఆ ఎముక అప్పుడు సెట్ చేసినప్పుడు సరిగ్గా ఉండి తర్వాత మళ్ళీ దాని అదే ఇలా బెండ్ అవటం వలన గ్రీన్ స్టిక్ ఫ్రాక్చర్స్ ఎప్పుడు డిఫామ్ట్ ఎక్కువ వస్తుంది అది జీవితాంతం ఉండే అవకాశం ఉంటుంది సో మేమేం చేస్తామంటే యాజ్ ఆర్థోపెడిక్ సర్జన్గా ఈ ఎముకను పూర్తిగా ఇరగొడతాం కంప్లీట్ ఇరగొట్టేసి కంప్లీట్గా దాన్ని సెట్ చేసి అనాటమిక్ పొజిషన్లో సెట్ చేసి దానికి కరెక్ట్ పద్ధతిలో కౌంటర్ బ్యాలెన్స్ చేసే విధంగా ప్లాస్టర్ వేస్తాం ఎప్పుడైనా ఎంక ఇక్కడికి ఇరిగినప్పుడు ఈ జాయింట్ ఈ జాయింట్ని కలిపి స్టెబిలైజ్ చేస్తేనే మళ్ళీ వంగకుండా మళ్ళీ క్రాస్గా అతకకుండా మనం ప్రొటెక్ట్ చేస్తాం ఈ బయోమెకానిక్స్ అనేది ఆర్థోపెడిక్ సర్జన్స్ అంటూ నేర్చుకుంటారు అదే బోన్ సెట్టర్స్కి ఐడియా ఉండదు బోన్ సెట్టర్స్ ఏం చేస్తారు ఏదో లాగేసి దానికి ఏదో ఎగ్ కానీ లేకపోతే ఆకూరలు రాసేసి రెండు బద్దలు కట్టేసి బ్యాండేజ్ కడతారు కానీ లోపల అది ఇంకా బెండ్ అయిపోతూ ఉంటుంది తద్వారా వాళ్ళకు కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి వాటికి మీ దగ్గరలో ఉన్న డబ్బులు పెట్టుకోలేని పరిస్థితిలో ఉంటే మీరు దగ్గరలో ఉన్న ఒక గవర్నమెంట్ హాస్పిటల్ పోయి ఆర్థోపెటిక్ డిపార్ట్మెంట్లో ప్రాపర్గా పిల్లల ఫ్రాక్చర్ని సెట్ చేసి ప్లాస్టర్ వేయడమా లేకపోతే లోపల ఒక పిన్ కానీ రాడ్ కానీ స్క్రూ కానీ వేసేసి ప్రాపర్గా కూర్చోబెట్టడం చేస్తే ఆ పిల్లోడి భవిష్యత్తు బాగుంటుంది ఇలాంటి తప్పులు దయచేసి చేయకండి ఈ తప్పులు చేయటం వలన ఆ పిల్లోడి భవిష్యత్తు నాశనం అవుతుంది ఆ చేయి పూర్తిగా జీవితాంతం క్రాస్గా ఉంటుంది సో మేము టెక్నికల్గా ఆలోచించేది కొన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ బోన్ మీద యాక్ట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఈ మజిల్ ఉంది ఈ మజిల్ ఈ బోన్ మీద యాక్ట్ చేస్తుంది సో దీనికి అనాటమికల్గా మేము కూర్చోబెట్టకపోతే ఈ మజుల్ పుల్ చేస్తుంది పుల్ చేసినప్పుడు బోన్ ఇలా క్రాస్ అయిపోతుంది మేము టెక్నికల్గా బయోమెకానికల్గా ఆలోచించేది ఏంటంటే ఈ బోన్ని సరైన పద్ధతిలో కూర్చోబెట్టేసి రెండు జాయింట్స్ కింద పైన ఈ బోన్కు కింద ఒకటి పైన ఒకటి స్టెబిలైజ్ చేయడం తద్వారా ప్లాస్టర్ వేసేసి దీన్ని స్టేబుల్గా కూర్చోపెట్టి అనటమికల్ రిడక్షన్లో కూర్చోబెడితే కానీ ఈ ఈ బోను అతకడం హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ పొజిషన్లో ఉండదు సో చిన్నపిల్లల్లో చాలా ఇంపార్టెంట్ ఫ్రాక్చర్స్ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఇది కాకుండా చిన్నపిల్లల్లో ఫ్రాక్చర్స్ కాకుండా ఇంకా నార్మల్గా ఇంజురీస్ వలన ఫ్రాక్చర్స్ అవడమే కాదు కొన్ని పెథలాజికల్ ఫ్రాక్చర్స్ అంటారు పెథలాజికల్ ఫ్రాక్చర్ అంటే ఈ బోనుకు బ్యాక్టీరియా చేరి ఇన్ఫెక్షన్ వచ్చేసి బ్యాక్టీరియా చేరి ఈ బోన్ యొక్క టిష్యూని నెక్రోసిస్ చేయడం కానీ కుళ్ళు కుళ్ళు పరచడం కానీ ఆ బో బోన్ చెడిపోవడం కానీ తద్వారా మనకు బోను విరిగిపోతూ ఉంటుంది అంటే చిన్న దెబ్బలకు కానీ ఈ పెథలాజికల్ ఫ్రాక్చర్గా విరిగిపోతుంటుంది కొంత కొంతమందికి క్యాన్సర్ డిజీజెస్ ఉంటాయి క్యాన్సర్ డిజీజెస్ ఉండే వల్ల కూడా బోన్ విరిగిపోయే ప్రమాదం కొంతమందికి కంజెంటల్ డిజీజ్ అంటే పుట్టుకతోటి కొన్ని ఎంకల్ డిజీజెస్ వస్తాయి అందులో కూడా పెథలాజికల్గా ఎరిగిపోతుంది సో తద్వారా మనం వాటిని ఫస్ట్ ఏ పెథాలజీ ఉంది అది ట్యూమరా క్యాన్సరా లేకపోతే ఇన్ఫెక్షనా ఇంకేదన్నా కీలవాతం లాంటి వ్యాధి వలన ఆ ఇన్ఫెక్షన్ వచ్చిందా అనేది మనం ముందు రూల్ అవుట్ చేసుకొని ఫస్ట్ ఆ కాజును ట్రీట్ చేసిన తర్వాత ఈ ఫ్రాక్చర్ని ప్లేట్ ద్వారా కానీ బోన్ సిమెంట్ ద్వారా కానీ బోన్ గ్రాఫ్టింగ్ ద్వారా కానీ ఈ బోన్ ట్రీట్ చేసేసి మనం చేయగలుగుతాం సో మూడోది వచ్చేసి మనం కామన్గా కొన్ని లక్షల మంది కోట్ల మంది రోజు చూసేటివి మనం కామన్ ఫ్రాక్చర్స్ ఒకటి బోన్ కంప్లీట్ ఇరిగిపోవడం ఇరిగిన ఎముక చర్మాన్ని చీల్చుకొని బయటికి రావటం ఈ రెండు మేము మేము కామన్గా ఫ్రాక్చర్ చూస్తాం ఒకటేమో సింపుల్ ఫ్రాక్చరు చర్మం లోపలే రెండు ముక్కలు అవడం మూడు ముక్కలు అవడం ఆరు ముక్కలు అవడం పది ముక్కలు కూడా అవుతాయి రెండవది చర్మాన్ని చీల్చుకుంటూ బయటకు వచ్చేది దాన్ని మేము కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం అంటే ఎక్స్టర్నల్ ఎక్స్పోజర్కి ఎక్స్టర్నల్ బ్యాక్టీరియాకి ఎక్స్టర్నల్ ఫంగైకి ఎక్స్టర్నల్ వైరస్కి ఎక్స్టర్నల్ కాంటాజ పదార్థాలకు కాంటామినేషన్ అవడమే కాంపౌండ్ ఫ్రాక్చర్ అంటాం సో సింపుల్ ఫ్రాక్చర్స్ని మేము ఎప్పుడైనా వీలైనంత వరకు నైంటీ పర్సెంట్ అనాటామికల్ పొజిషన్ ఉండి టెన్ పర్సెంట్ జరిగితే అది ఇచ్చేసి సెట్ చేసి ప్లాస్టర్ ద్వారా మేము వేసి సెట్ చేయగలుగుతాం కొన్ని కేసెస్లో ఫిఫ్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ డిస్ప్లేస్మెంట్ ఉంటుంది అంటే ఫ్రాక్చర్ పూర్తిగా కదిలిపోతుంది పూర్తిగా కదిలిపోవటం వల్ల పైపైన సెట్ చేయడం వల్ల ఆ ఎంక హండ్రెడ్ పర్సెంట్ అనాటమికల్ పొజిషన్లో ఉండదు రెండోది ఈ మూమెంట్ ఆఫ్ లైఫ్ ఈ జనరేషన్లో మనం పని చేస్తే కానీ బతకలేని ఈ ఈ ప్రపంచంలో కొత్త టెక్నాలజీస్ ప్రతి ప్రతి సంవత్సరాలకు ఒక కొత్త టెక్నాలజీ వస్తుంది ఈ ఫ్రాక్చర్ ఇరిగితే బయోమెకానికల్గా చిన్న కీహోల్ సర్జరీయా ఓపెన్ సర్జరీయా చేసేసి ఈ రెండు ఎముకల్ని సరైన పొజిషన్లో కూర్చోబెట్టి స్క్రూ ప్లేట్స్ ఆర్ ఇంటర్నల్ రాడ్ వేయటం వలన కొన్ని కేసెస్లలో రెండో రోజు నడిపించే టెక్నాలజీ కూడా వచ్చింది కొన్ని కేసెస్లో మనం ఆ బోన్ క్వాలిటీని బట్టి మూడు వారాలు ఆరు వారాలు ఎనిమిది వారాలు నడిపిస్తాం ఇనిషియల్గా నడిపించాలనుకుంటే వాకర్ ద్వారా సపోర్ట్ కానీ స్టిక్ ద్వారా సపోర్ట్ కానీ నాన్ వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజ్ ద్వారా మనం నడిపియడం చేస్తాం సో బోన్ ఫిక్సేషన్ అంటే ఫ్రాక్చర్కి మనం ఇనిషియల్గా సింపుల్ అయితే పిఓపీ ప్లాస్టర్ వేస్తాం కాంప్లికేటెడ్ అయితే వాటిని మనం బోన్ స్క్రూస్ కానీ బోన్ నెయిల్ అంటే ఈ ఈ ఈ మూల ఇది ఉందో బోన్ మ్యారోలోకి రాడ్ పంపించేసి బోన్ని అనాటమికల్ పొజిషన్లో కూర్చోబెట్టి స్క్రూస్ ద్వారా స్టెబిలైజ్ చేస్తాం అలాగే పక్కన ప్లేట్స్ వేసేసి స్క్రూస్ ఈ మధ్య కాలంలో మనకు బయోమెకానికల్ స్క్రూస్ వచ్చినాయి అంటే అబ్జార్బుల్ స్క్రూస్ స్క్రూస్ వచ్చాయి తద్వారా కూడా మనము వీటిని మనం రెగ్యులర్గా ఫిక్స్ చేస్తాం సో ఇలాంటి పద్ధతి ద్వారా ఫ్రాక్చర్స్ని మనం ఫిక్స్ చేస్తాం మూడోది వచ్చేసి మీకు చెప్పింది నేను కాంపౌండ్ ఫ్రాక్చర్ కాంపౌండ్ అంటే ఎముక ముక్కలు ముక్కలై చీల్చుకొని చర్మాన్ని చీల్చుకొని బయటకు వస్తుంది కాబట్టి ఎక్స్టర్నల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయినప్పుడు కంటామినేషన్ అవుతుంది ఆ కంటామినేషనే బ్యాక్టీరియా మెయిన్ ఆ బ్యాక్టీరియా ఏదైతే అటాక్ అయినప్పుడు బోన్కు కండరాలు చర్మము ఏది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చినా ఆరు వారాలు లోపల ఏ యాంటీబయాటిక్ ఇచ్చినా తగ్గిపోతుంది ఎప్పుడైతే బోన్ ఇన్ఫెక్షన్ వస్తుందో ఆ బోన్ ఇన్ఫెక్షన్ అంత తొందరగా మనల్ని వదలుతు బోన్ ఇన్ఫెక్షన్ని చాలా ప్రాపర్గా డీల్ చేయాలి ఎక్కడైతే బోన్ ఎక్స్పోజ్ అయ్యి డ్యామేజ్ అయిందో ఆ బోన్ మొత్తం తీసేస్తాము మంచి కరెక్ట్ యాంటీబయోటిక్ కల్చర్ సెన్సిటివ్ ద్వారా సెలెక్ట్ చేసుకొని ఇవాళ రేపు లేటెస్ట్ యాంటీబయోటిక్స్ వచ్చాయి కాబట్టి మనకు ఇన్ఫెక్షన్ రేట్ హార్డ్లీ వన్ టు టూ పర్సెంట్ ఉంది ఒకప్పుడు పెన్సిలిన్కు ముందు ఎముకలు ఇన్ఫెక్షన్ వచ్చి చాలామంది సఫర్ అయ్యారు కానీ ఆ పరిస్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు మనకు లేటెస్ట్ యాంటీబయాటిక్స్ అవైలబుల్ ఉన్నాయి కాబట్టి హార్డ్లీ వన్ టు టూ పర్సెంట్ ఇన్ఫెక్షన్ రేట్ ఉంది నైంటీ ఎయిట్ పర్సెంట్ సేఫ్గా రికవర్ అవుతున్నారు సో దిస్ ఈజ్ వాట్ ద బోన్ ఇన్ఫెక్షన్ బోన్ ఫ్రాక్చర్స్ మనం మేనేజ్ చేసే పద్ధతి సో బోన్ ఫ్రాక్చర్స్ అయినప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చింది ఏం చేస్తాం బోన్ అంతా కుళ్ళిపోయింది కుళ్ళిపోయిన బోన్ తీయాలి తీస్తే షార్టనింగ్ అవుతుంది కాలు పొట్టిగా అయిపోతుంది దానికి నెక్స్ట్ ఆల్టర్నేట్ ఉంది దానికి యూని ఫ్లెక్సర్స్ ఫిక్సేటర్స్ అని ఉంటాయి రష్యన్ ఇలుజరో టెక్నిక్ అని ఉంటుంది మేము ఏం చేస్తామంటే ఇక్కడ బోన్ కుళ్ళిపోయింది ఇక్కడ ఒక వన్ ఇంచ్ బోన్ చెడిపోయింది ఈ బోన్ను మేము తీసేయాల్సిన అవసరం ఉంది అప్పుడు రష్యన్ ఇలుజరో టెక్నిక్ అనేది ఏముంటుందంటే దీనికి మేము కాలు చుట్టూ పెన్నులు సన్న పెన్నులు పంపిస్తాం ఇక్కడొక పెన్ను ఒక రౌండ్ రింగ్ పంపిస్తాం ఇక్కడొక పెన్ను ఇక్కడ రౌండ్ రింగ్ పంపిస్తాం ఇంకా కింది భాగాన్ని ఇంకొక రెండు రింగులు పిన్నులు పంపిస్తాం ఈ ఎముక ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఇంచు తీసేయాలి వన్ ఇంచెస్ తీసేయాలన్నప్పుడు కట్ చేసి ఈ ఎముకని కట్ చేసినప్పుడు వన్ ఇంచు షార్టెనింగ్ అవుతుంది మరి వన్ ఇంచ్ షార్టెనింగ్ పేషెంట్ యాక్సెప్ట్ చేయడు నడ నడక కష్టమవుతుంది అప్పుడు మేము ఏం చేస్తామంటే ఈ షార్టెన్ అయిన బోన్ని రోజు వన్ ఎంఎం కంప్రెస్ చేసుకుంటా పోతాం రోజు ఒక ఎంఎం అంటే నాలుగు పూటల్లో వన్ ఫోర్త్ ఎంఎం టైట్ చేసుకుంటూ పోతాం పైన ఎక్కడైతే నార్మల్ బోన్ ఉందో అక్కడ మేము బోన్ కట్ చేసి నార్మల్ బోన్ని పొడుగు చేస్తూ ఉంటాం అంటే బోన్ లెంతనింగ్ చేస్తాం సో రోజు వన్ ఎంఎం ఈ రింగ్స్ ఏవైతే మేము పెడతామో బోన్ కట్ చేసిన తర్వాత ఆ రింగ్ని వన్ ఎంఎం దూరం జరుపుతూ ఉంటాం ఈ చెడిపోయిన బొక్క తీసేసిన దగ్గర వన్ ఎంఎం దగ్గర జరుపుతూ ఉంటాం తద్వారా ఇక్కడ నార్మల్ బోన్ అతికిపోతుంది ఇక్కడ నార్మల్ బోను గ్రోత్ పెరిగిపోయి లెంత్ వన్ 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 ఇంచ్ లెంత్ నార్మల్కి వచ్చేస్తుంది తద్వారా దీన్ని ఎల్ జీరో టెక్నిక్ అంటాం సో ఇట్లాంటి పద్ధతి ద్వారా యూనిప్లనర్ ఎక్స్టర్నల్ ఫిక్సెటర్ పద్ధతి ద్వారా ఇలాంటి బోన్ ప్రక్రియని ఫ్రాక్చర్స్ని మేము రిపేర్ చేస్తాం సో బోన్ రిపేర్ కాకుండా బోన్ న్యూట్రిషన్ కూడా అంతే ఇంపార్టెంట్ మేము కొన్ని హైపోథైరాయిడ్ వలన కానీ కొన్ని విటమిన్ డి డెఫిషియన్సీస్ వల్ల కానీ కొన్ని కాల్షియం డెఫిషియన్సీ వల్ల కానీ మనకు బోన్ అతక్కపోవడం బోన్ క్వాలిటీగా ఇంప్రూవ్ కాకపోవడం అది మనం ఎలా తెలుసుకుంటాం విటమిన్ డి టెస్ట్ చేస్తాము కాల్షియం టెస్ట్ చేస్తాము బీట్వెల్వ్ టెస్ట్ చేస్తాము బోన్ మ్యారో డెన్సిటోమెట్రీ అనే ఒక టెస్ట్ ఉంటుంది ఆ బోన్ ఎంత ఎంతుందో చూసుకోవడానికి తద్వారా మనం ఇవన్నీ సప్లిమెంట్స్ ఇచ్చేసి బోన్ క్వాలిటీ ఇంప్రూవ్ చేసి పెద్ద వయసుల్లో ఉంటారు పెద్ద వయసులలో తొంటి బొక్క ఎం కలుగుతాయి వీ ఎం కలుగుతాయి వాళ్ళకి మేము టెరిపారటైడ్ అనే ఒక హార్మోన్ ఆర్టిఫిషియల్ హార్మోన్ ఇస్తాం తద్వారా మనకు బాడీలో కాల్షియం డెవలప్ అవుతుంది కాల్షియం డెవలప్ వలన బోన్ సమృద్ధిగా స్ట్రాంగ్గా తయారైపోయి మళ్ళీ ఎముకలు ఇరగకుండా కాపాడే పద్ధతి పెద్ద వయసులో యాభై ఐదు డెబ్బై ఎనభై ఏళ్ళల్లో వీళ్ళకు టెరిపారాటైడ్ అనే ఒక హార్మోన్ ఇవ్వటం వలన వాళ్ళకు బాడీలో కాల్షియం ప్రొడ్యూస్ అయిపోయి బోన్ స్ట్రెంత్ పెరుగుతుంది ఆస్టోపొరిసి తగ్గిస్తుంది ఎండలో రోజు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు మనం ఎండలో చల్లెటెండల్ అంటే మార్నింగ్ సెవెన్ టు సెవెన్ థర్టీ మధ్యలో తక్కువ బట్టలతోటి అంటే మనం ఈ మధ్యకాలం అమెరికాలో అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో చూస్తాం పొద్దున్న లేస్తే బీచ్ సైడ్ సన్ బాత్ చేస్తూ ఉంటారు పిచ్చోళ్ళు అంటారు చాలామంది కానీ అది కాదు మన ఇండియాలో ఆ సన్ బాత్ లేక ఎంతోమంది విటమిన్ డి డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ తోటి ఫ్రాక్చర్స్ అవుతున్నాయి బోన్ వీక్నెస్లు పెయిన్లు ఎన్నో సమస్యలు వస్తున్నాయి మన ఇండియాలో ముస్లిమ్స్ బురకాలు వేసుకుంటారు వాళ్ళకి విటమిన్ డి చాలా తక్కువగా ఉంటుంది సో అందుకనే వాళ్ళకి చెప్తాం రోజు డాబా డాబాపైన పోయి కేవలం ఒకటి రెండు గుడ్డలపైన ఎక్కువ స్కిన్ ఎక్స్పోజర్ అయ్యి ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు సన్ ఎక్స్పోజర్ కాండి చల్లటి సూర్యరశ్మిలో సన్ ఎక్స్పోజర్ అయితే ఈ విటమిన్ డి డబ్ల్యూ డెవలప్ అవుతుంది కాల్షియం డెవలప్ అవుతుంది తద్వారా మీ బోన్స్ స్ట్రాంగ్ ఉంటాయి ఎలాంటి ఫ్రాక్చర్స్ కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు